மாஸ்டர் ஸ்ரீ வி வி நமஸ்காரம். பரம பூஜ்யுடு ராஜயோகி అయిన శ్రీ కొత్త రామకోటయ్య గారు వెంకట సుబ్బయ్య యశోదమ్మ దంపతులకు 1909 గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో జన్మించినారు. ఈయనకు 4 వయసులోనే మాతృవియోగం జరిగింది. వారిని మేనత్త రాఘవమ్మ నాయనమ్మ పెంచారు. రామకోటయ్య గారి విద్యాభ్యాసం చిన్నకాకాని ప్రాథమిక పాఠశాలలో సంగం జాగర్లమూడిలో జరిగింది. తరువాత గుంటూరు హైస్కూల్లో 8వ తరగతిలో చేరి ఎస్ఎస్ఎల్సి పరీక్ష పాస్ అయ్యారు. ఈయన ఎంతో శ్రద్ధగా సకాలానికి బడికి వెళ్ళేవారు. బడికి ఆలస్యం అవుతుందని భోజనం చేయకుండా బడికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుండి రామకోటయ్య గారికి తెలుగు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తెలుగు సాహిత్య గ్రంథాలు చదువుతూ సాహిత్య వ్యాసంగం చేస్తూ ఉండేవారు. హైస్కూల్లో చదువుతున్నప్పుడే రామకోటయ్య గారికి చినకాకారిలోనే ఉంటున్న వారి మేనత్త రాఘవమ్మ గారి కూతురు ఆదమ్మ గారితో వివాహమైంది. గుంటూరు చదువు ముగిసిన తరువాత కాలేజీ చదువులకు బందర్ వెళ్ళి అక్కడ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పనిచేస్తున్న హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు. విద్యార్థి దశలో ఆంగ్లరాజ్యం నశించాలని, స్వరాజ్యం రావాలని ఉద్రేకంతో ఉపన్యాసాలు చెప్పేవారు రామకోటయ్య గారు. ఆయన భార్య ఆదమ్మ గారు కూడా భౌతిక దేహం వీడే వరకు ఖద్దరు బట్టల్నే ధరించి ఆమె తమ దేశభక్తిని చాటుకున్నారు. 1947 రామకోటయ్య గారు మిత్రులతో ఢిల్లీ యాత్ర చేసి స్వాతంత్ర్యం కోసం కొన్నాళ్ళు అక్కడే ఉండిపోయారు. తండ్రి వెంకట సుబ్బయ్య గారు గతించడంతో రామకోటయ్య గారి చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. ఒక్కడే కొడుకు కావటంతో వారసత్వంగా వస్తున్న గ్రామ మునసబుగిరి ఈయన చేపట్టారు. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ మరొకవైపు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1933 గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి 1953 వరకు 20 పాటు ప్రజారంజకంగా పరిపాలించారు. గురుదర్శనం. రామకోటయ్య గారికి 30 నుండి ఏదో అనారోగ్యంతో బాధపడేవారు. ఎన్నో రకాల చికిత్సలు, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించిన ఆయనకు రోగ నివారణ కాలేదు. ఇలా ఏళ్ల కొలది రుగ్మతతో శరీరం శుష్కించింది. తాను మృత్యువాత పడనున్నట్లు తోచింది. ఇటువంటి శూన్యస్థితిలో ఆయన బంధువు వరుసకు సోదరుడు అయిన కొత్త వెంకటేశ్వరరావు గారు ఈయన అవస్థను గమనించి గురుదేవుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారున్న కడకు తిరుపతి తీసుకెళ్లడం తుది ఉపాయంగా అనిపించి ఇద్దరూ బయలుదేరారు. దారిలో గూడూరులో రైలు మానేటప్పుడు రామకోటయ్య గారు తనతో తెచ్చుకున్న బట్టలు, వైద్యుల రిపోర్టులు అన్నీ పోయాయి. అయినా ఆయన బాధపడలేదు. 13 డిసెంబర్ 1943 ఉదయానికి తిరుపతి చేరి గురుదేవులు ప్రభాకర శాస్త్రి గారిని తొలుత దర్శించారు. గురువుగారు ఈయన్ని చూసి "నీ పేరేమిటి నాయనా?" అన్నారు. "నా పేరు రావకోటయ్య" అని చెప్పారు రావకోటయ్య. "ఇంటి పేరు?" అన్నారు గురువుగారు. "కొత్త" అని చెప్పారు రావకోటయ్య. అప్పుడు శాస్త్రి గారు "కొత్త కాదు, నీవు పాతవాడవే" అన్నారు. అప్పుడు రావకోటయ్య గారు "ఈరోజే తమ దర్శనం చేసుకున్నాను, ఇంతకుముందు ఎరుగను" అన్నారు. అప్పుడు శాస్త్రి గారు "అది నిజమే, కానీ మనం 200-300 కలిసి జీవిస్తున్నాం, ఇక ముందు కూడా కలిసి పనిచేస్తాం" అన్నారు యోగ పరిభాషలు. రామకోటయ్య గారు వ్యాధిని గురించి చెప్పబోగా "అదలా ఉంచు, 6 అవుతుంది, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని చూడు" అన్నారు. రామకోటయ్య గారు కళ్ళు మూసుకొని చూడడం అంటారు ఏమిటి, ఉరబడుతున్నారా అని భావించారు. అంతలో ప్రార్థనకు వేళ అయింది. అందరూ కళ్ళు మూసుకున్నారు.
రామకోటయ్య గారికి ప్రార్థనకు కూర్చుండగానే చిన్న వెలుగురేఖ కనిపించినట్లయి అంతవరకు శూన్యంగా సృష్టించిన అంతరంగంలో ఆశాజ్యోతి వెలిగినట్లయింది. చీకటి విచ్చిపోయినట్లయింది. ఆ సమయంలో తాను రోగినన్న భావమే పడచూపలేదు. తాను బాగున్నాననే భావం అనుభవంలోకి వచ్చి సందేహాలన్నీ తీరిపోయినాయి. ఈ భావాలు ప్రార్థనలో తోచగానే ఆయనకు తెరలు తెరలుగా నవ్వు వచ్చింది. దాన్నే తరువాత కాలంలో ఆయన ఇలా చెప్పుకున్నారు, నాకేమి భయము లేదిక, నాకేమి వ్యాధి లేదు, నాలోపలి ముల్లోకముల నేడు బ్రహ్మము నా కన్నుల ఎదుట నిలిచినట్లాయే గదే. ప్రార్థనానంతరం శాస్త్రి గారు రామకోటయ్య గారిని ఎలా ఉంది అని అడిగారు. చాలా బాగుంది, కళ్ళు మూసుకొని చూడటం అనే దివ్యానుభవం తొలిమారు నాకు అందింది, నాకిప్పుడు ఎలాంటి వ్యాధి లేదు అన్నారు. అయితే ప్రార్థనలో నవ్వావేమీ అన్నారు వారు. ఏ వ్యాధి లేదనేటువంటి భావం తోచగానే నాకు నవ్వు వచ్చిందండి అన్నారు రామకోటయ్య గారు. శాస్త్రి గారు ఆయనతో, అయితే దారిలో పడుతున్నావు అన్నమాట, ఇక నీవెప్పుడూ బాగానే ఉంటావు, నీ అవయవాలు ఏవీ చెడిపోలేదు, ఎటొచ్చి సరిగా పనిచేయటం లేదు, ఇక మీద చక్కగా పనిచేస్తాయి అన్నారు. అది ఒక ఋషివాక్యం. ఆ తర్వాత నుండి ఆయన బాగానే ఉన్నారు. గురువే రక్షాకవచంలా ఉంటే శిష్యుడికి బాధలు ఎలా ఉంటాయి? ఆనాటి నుండి జీవితాంతము ఔషధాన్ని దరికి రానియలేదు రామకోటయ్య గారు. ఆ మరునాడు శాస్త్రి గారు రామకోటయ్య గారితో, నీవు రోజూ ప్రార్థనకు సమయానికి వస్తూ ఉండు, వచ్చేటప్పుడు నీకు ఏ ఆహార పదార్థం పడదో, తింటే వికటిస్తుందో, ఆ పదార్థాలనే తృప్తిగా తీసుకునిరా అన్నారు. నీకు ఈ రోజు నుండి ఆహార పదార్థాల నిష్ట ఉండదు, భగవన్ నిష్ట ఒక్కటే ఉంటుంది. తినే పదార్థాలన్నీ దైవప్రసాదాలని తెలుసుకో అన్నారు. ఆనాటి నుంచి ఆయన ఆ మాటని వేదవాక్యంలా పాటించారు. అప్పుడు రావుకోటయ్య గారు కొన్ని రోజులు తిరుపతిలోనే ఉండిపోయారు. రోజంతా శాస్త్రి గారి సన్నిధిలోనే కాలక్షేపం చేసేవారు. ఆయన కాలేజీకి వెళితే ఆయనతో పాటే వెళ్ళేవారు. అప్పుడప్పుడు స్వగ్రామం చినకాకాని వెళ్ళినా తరచుగా తిరుపతిలోనే ఉండేవారు. కొన్ని మాసాల పాటు శాస్త్రి గారున్న మేడకు సమీపాన ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో ఉన్నారు. క్రమశః ఆరోగ్యం చక్కబడింది. గురుదర్శనం ఆయన జీవితంలో మరపురాని మలుపు. ఆనాటి నుండి శాస్త్రి గారి అనుస్మరణయే ఆయనకు ఊపిరి, అదియే జీవనం. లౌకికంగా ఆయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేసినా, గ్రామ మునసబుగిరి నిర్వహించినా, రాజకీయాల్లో తిరిగినా, అంతర్వాహినిగా గురు ఆరాధన విరతి లేకుండా నడుస్తూనే ఉండటం విశిష్ట లక్షణంగా కనబడుతుంది. ఆ తరువాత ఒక జిజ్ఞాస ఆయనలో అంకురించింది. జబ్బు నయం కావడానికి ఏ మందు మాకు వాడకుండా కేవలము ఒక్కగానొక్క ఆధ్యాత్మిక భావన వల్ల లేక శక్తి వల్ల ఎట్లా సాధ్యమైంది అనే శంక మొదలై దాని మూలాన్ని వెతకాలనే ఆకాంక్ష రామకోటయ్య గారి మనస్సుని యోగం వైపు వండించింది. ఆయన శాస్త్రి గారి దగ్గరికి వ్యాధి నివారణకై చేరారు, కానీ చిత్రంగా మనస్సు యోగ సాధనకై వెళ్ళింది. అది తాత్కాలిక ప్రేరణ మాత్రం కాదు, కుతూహలం ప్రధానం కాదు, స్థిరమైన ప్రాతిపదికపై మొదలై లోపలికి చూచే ప్రజ్ఞ ఉదయించింది. అది చీకటి కోణాలను తొలగత్రోసుకుంటూ వెలుగురేఖకై అన్వేషించడం ఆరంభించింది. శ్రీ గురుదేవుల దర్శనం మాత్రం చేతనే ఈ పరిణామం ఆయనలో పాదుకుంది. రామకోటయ్య గారు శ్రీ శాస్త్రి గారితో మద్రాసు ప్రయాణంలో పాల్గొన్నప్పటి సన్నివేశాన్ని ఇట్లా వివరించారు. ఆ సమయంలో పోతరాజు నరసింహం గారు పిఎన్ గారు అంటారు, వారు సుస్థిలో ఉన్నారు. కాళ్ళు వాచి ఆకలి లేక ఎటూ కదలలేక అవస్థ పడుతున్నారు. ఆ సమయంలో శ్రీ శాస్త్రి గారు పిఎన్ గారి మేడపైకి వెళ్ళి మాస్టర్ సివివి గారు ఉన్నప్పటి కథలు వింతలు విశేషాలు మాట్లాడుతుంటే కొన్ని గంటలు గడిచిపోయాయి. ఈ లోపల మూత్ర విసర్జనకై 4-5 మార్లు పిఎన్ గారు వెళ్ళి వచ్చారు. ఇంతలో ప్రార్థనా సమయమైంది.
శిష్యసమేతంగా ప్రార్థన కూర్చున్నారు. ధ్యానంలో యోగక్రియ విశేషంగా జరిగి పిఎన్ గారికి కాళ్లవాపు తగ్గింది. ఆ రోజు ఏ నిషేధం లేకుండా ఇరువురు వడ్డించిన అన్ని పదార్థాలతో భోజనం చేశారు. ఇది శ్రీ రామకోటయ్య గారు కళ్ళారా చూసి మనస్సులో రికార్డు చేసి కాలాంతరంలో గ్రంథస్థం చేశారు. శ్రీ గురుదేవులు సంచారంలో పాల్గొన్నప్పుడెల్లా ఒక్కొక్క మెట్టు యోగ సాధనలో పైకి వెళ్ళినట్టు చెప్పేవారు. శ్రీ శాస్త్రి గారు 6 పదులు నిండి 7వ పడిలో ప్రవేశించారు. చివరి రోజుల్లో దుర్భర కార్యభారం వల్ల ఎలా నలిగులి అయినారో శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారికి రాసిన లేఖల్లో కొంత వెల్లడించారు. అందులో పనుల ఒత్తిడి తీవ్రంగా ఉందని, తీరిక లేదని, చాలా పనుల తొందరలో మునిగి ఉన్నారని రాశారు. ఇంత ఒత్తిడిలోనూ ట్రీట్మెంట్లు జరుపుతూనే ఉన్నారు. ప్రత్యేకించి మ్యూజియము, వస్తు సేకరణ చాలా కాలంకి వారిని ఎంతెంతో దూరాలకు, మారుమూలలకు లాక్కొని వెళ్ళింది. శ్రీ శాస్త్రి గారు ఉన్న చోట ఉండకుండా, తిన్న చోట తినకుండా మ్యూజియం కోసం సంచారం చేస్తూ 25/8/1950 గుంటూరు జిల్లాలోని ఎద్దరపూడిలోని ఒక బావిలో మహత్తర శిల్పాలు గుప్తపరచబడ్డాయని విని ఆ ఊరికి వెళ్ళారు. జడివానలో మోకాటి వంటి నల్లరేగడి బాడీలో నడక. అప్పటికే వారి ఆరోగ్యం చెడింది. అక్కడ పని మిగుంచుకొని తీవ్ర జ్వరంతో తిరుపతికి తిరిగి వచ్చారు. అట్లయ్యూ మంచం మీద నుండియే రోగులకు యోగ చికిత్స నేర్పుతున్నారు. 8/29 ఒక మార్తులారు ట్రీట్మెంట్కు రాగా వలదని కొందరు వారించిన ఈ ఊపిరి ఆర్తులకు సేవ చేయడానికే ఉంది, లేకపోతే ఊపిరి ఉండి ఏమి ప్రయోజనం అంటూ ట్రీట్ చేశారు. ఆమెకు బాధ తొలగింది. అంతకు కొద్ది నిమిషాల ముందే గుండుగొల నుండి వచ్చిన ఉనికిలి వెంకటరాజు గారు తెచ్చిన బత్తాయి పండు రసం తీసుకున్నారు. ఉపాధిలో, ఈ భౌతిక ఉపాధిలో ఆఖరణ తీసుకున్న ఆహారం అదే. మరికొద్దిసేపటికే శాస్త్రి గారు కన్ను మూశారు. ఆర్తసేవలోనే భౌతికం వీడిన పరమ కారుణికులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు. శ్రీవారి అస్తమయంతో అంతా చీకటి, దుఃఖ సముద్రం పొంగింది. ఎటు చూచినా కన్నీటి వరదలి. మహాప్రస్థాన కల్పంగా వారి అంతిమ యాత్ర సాగింది జలప్రవాహం. ఈ పరమ విషాద సంఘటన కుటుంబ సభ్యులతో పాటు సాధకులకు, శిష్యకోటికి తీవ్ర ఆఘాతమైంది. రామకోటయ్య గారి వార్త విని అపార దుఃఖాక్రాంతులైనారు. అమరత్వం కోసం తపస్సు చేసిన మహనీయులు వెళ్ళిపోయారేమని ఎవరు దిక్కు? ప్రాణభిక్ష ప్రసాదించిన మహానుభావుడెక్కడా అని నిరాశావేగాలే వారిని అనుకున్నాయి. కానీ కొన్ని నాళ్లలోనే శ్రీ ప్రభాకరుల యోగతేజం, కరుణాజ్యోతి తమలో ఉన్నట్లు రామకోటయ్య గారికి అనుభూతి కలిగింది. ఈయన కొన్నాళ్లకే తేరుకొని చిరంతన దీక్షతో యోగ సాధన చేయబూరినారు. శ్రీవారి ఆదర్శాలే ప్రధానంగా ఆర్తసేవ రామకోటయ్య గారిపై చెరగని ముద్ర వేసింది. దాని వికాసమే వారి జీవిత చరిత్ర. గురుదేవుల స్ఫూర్తికి, భౌతిక స్ఫూర్తికి ఇదే చరమాంకం. పాత్ర ఎప్పుడూ మిలమిలా మెరుస్తూ ఉండాలంటే దాన్ని చింతపండుతో తోమి శుభ్రపరచుకోవాలి. అలాగే యోగ సాధకుడు దైనందిన సాధన ద్వారా తన చిత్త మాలిన్యాన్ని తొలగించుకుని పవిత్రపరచుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎల్లప్పుడూ హృదయంలో వెలుగు నింపుకోవడం కోసం శ్రీ రామకోటయ్య గారు చేసిన యత్నం ఏనాడు యోగ సాధన మానకపోవడం, యోగ క్రియతనలో నడుచుట చూసుకోవటం. శ్రీ గురుదేవులు, ప్రభాకరులు భౌతికం వీడిన కొత్తలో అందరి వల్లనే రామకోటయ్య గారిలో కూడా నిర్వేదం పొంగులెత్తిన మాట వాస్తవం. కొంతకాలం అంతర్మథనం జరిగింది. గురుదేవులు తనలోనే ఉన్నట్లు అనుభూతికి అందింది. అంతేకాక యోగ సాధన వేళలో ఆయనకు గురుదేవుల నుండి ఆదేశాలు, బోధలు రావడం మొదలైంది. కొన్ని సందర్భాల్లో ముఖాముఖి మాట్లాడుతున్నట్లే యోగ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది తర్వాత చేపట్టాల్సిన సాధనకు గురుదేవులు సూచిస్తూ ఉండేవారు. మార్గం తప్పితే మందలించి త్రోవకు తీసుకొచ్చేవారు. ఆయన డైరీలలో, గ్రంథాలలో పలుతావుల
శ్రీ శాస్త్రి గారు తనకు ఎట్లా మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారో రాసుకున్నారు. ఎల్లవేళలా శాస్త్రి గారి సన్నిధిలో ఉన్నట్లే ఆయన అనుభూతి. సంఖ్యాక జటిల సమస్యలకు పరిష్కారాలు వారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. శ్రీ రామకోటయ్య గారు గురుదేవులు పరమపదించిన కొత్తలో అంటే 1951లో ప్రభాకర ప్రవచనమును కూర్చి వివరణతో ప్రకటించారు. ఇందులో శాస్త్రి గారు యోగపరమైన పద్యాలు సంఘటనలు రామకోటయ్య గారు పేర్కొన్నారు. ఇది రామకోటయ్య గారు ప్రచురించిన ప్రథమ రచన, బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం. రామకోటయ్య గారు కొంతకాలం బొగ్గు వ్యాపారం మరికొందరు భాగస్వాములతో కలిసి చేశారు. ఆ నిమిత్తంగా తరచూ హైదరాబాద్ ప్రయాణాలు. ఆయన పేరు మీద వ్యాపారం నడిచేది కానీ ముఖ్య వ్యవహారాలు లావాదేవీలు తక్కిన వారే చూసేవారు. కొంతకాలం తర్వాత ఆయన దాన్ని వారికి వదిలేశారు. ఆ మిషన్ మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా పని చూసుకొని సాయంకాలం ప్రార్థన వేళకు ఏటూరి సుందరమూర్తి గారింటికి చేరుకొని అమ్మగారు కుటుంబ సభ్యులతో తాను ప్రేయర్లో పాల్గొంటాం నిర్వాసం. వ్యాపారం కంటే ఇదే ప్రధానం రామకోటయ్య గారికి. వ్యాపారంలో కొంత నష్టపోయారు, అయినా ఆయనకేమీ పట్టలేదు. 15 ఎకరాల మాగాణి బాకీ లెక్కను అమ్ముతున్నామని పిల్లలు చెబితే ఆహా అదే అని ఏమీ పట్టినట్లు దస్తావేజుపై సంతకం చేశారు. ఆయన నిస్సంగుడు. ఎప్పుడూ ఆయన మనస్సు గురుస్మరణలోనూ యోగ సాధనలోనూ నిమగ్నమై లోవెలుగుల అన్వేషణకే యత్నించేది. రామకోటయ్య గారు శ్రీ పత్తిపాటి శోభనాచలం గారు చెప్పిన విషయాలు కొన్ని వివరించారు. మన యోగం సిద్ధి పొందటం అంటే ప్రాక్టీసు పట్ల మనకు 3 విషయాలు సిద్ధించాలన్నారు. స్పేస్ ఫిక్సింగ్, టైం ఫిక్సింగ్, వృత్తి రాహిత్యము. మన కార్యక్రమాలన్నీ ఈ 3 వల్ల బాధింపబడుతున్నాయి. ఇలా దేశకాల పాత్రల చేత బాధించబడని స్థితి మనకు లభించాలి కదా. ఏదో ఒకచోట ప్రేయర్కు ఎక్కువ అనుకూలం అనే భావన పోవాలి. అలాగే ఫలానా సమయం ముఖ్యం అనే భావం కూడా పోయి సర్వకాల సర్వావస్థల యందు మనస్సు యోగ సాధన యందు లగ్నం కావాలి. వీటికి కుదురుబాటు ఏర్పరచుకున్నప్పుడు కానీ యోగ సిద్ధి కాదు. శ్రీ రామకోటయ్య గారు మద్రాసు కుంభకోణం యాత్ర చేసినప్పుడు ఆ వివరాలను ఇలా అభివర్ణించారు. మాస్టర్ ఒక సైంటిస్ట్, మదర్ ఒక ల్యాబొరేటరీ, సుందరం ఒక పనిముట్టు. శ్రీవారు ఎన్నో ప్రయోగాలు చేసి ఫలితంగా వచ్చిన దివ్యోద్బోధములను ఇతరులకు అందించేవారు. మాస్టర్ గారు ఫిజికల్ లెవెల్లో పనిచేస్తే మదర్ యాస్ట్రల్ లెవెల్లో పనిచేసేవారు. ఆ దంపతులు ఎల్లవేళలా యోగనిష్టలో వారి శరీరము, మనస్సు, ఆలోచన తన్మయమై ఉండేవి. సంసారం, ఇంటి గొడవలు అప్రధానం. శ్రీ రామకోటయ్య గారు మదర్ మాటలను ఇట్లా పేర్కొన్నారు. అందరూ మాస్టర్ నుండి వెలువడే జ్ఞానకిరణాలు మాత్రమే. మూలపు వెలుగు మాస్టర్. ఈ అందరూ నా బిడ్డలు. మాస్టర్ కానిది నాలో ఏదీ లేదు. ఈ ప్రవర్తిల్లీదంతా మాస్టర్ గారి దివ్యకృప అని సెలవిచ్చేవారట. మదర్ దగ్గర ఊరక కూర్చుంటే చాలు, అదొక అపూర్వ యోగానుభూతి అంటారు ఎరిగిన వారు. ఇట్లా తమ పర్యటనానుభవాలను రామకోటయ్య గారు వివరిస్తూ ఉండేవారు. శ్రీ రామకోటయ్య గారు కొన్ని రచనలు చేశారు. వీరి తొలి రచన ప్రభాకర ప్రవచనము, తరువాత మా శాస్త్రి గారు దైవీ యోగము, భక్తరహిత తారక రాజయోగము కూర్పు చేసి కొంత స్వీయ రచన కలిపి రామకోటయ్య గారు, వి సంగమేశ్వరరావు గారు సంయుక్త రచనగా వెలువడించారు. మాస్టర్ సివివి గారి యోగాన్ని గురించి తెలుగులో ప్రకటితమైన తొలి గ్రంథం శ్రీ రామకోటయ్య గారు, సంగమేశ్వరరావు గారు కూర్పు చేసిన భక్తరహిత తారక రాజయోగమే. ఇదే తొలి గ్రంథం, ఇప్పటికీ వేదంగా పరిగణింపబడుతుంది. శ్రీ రామకోటయ్య గారు 1969 శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారిని కలిశారు. అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడి మైత్రీ రూపంగా తొలుత విరిసింది. రాను రాను ఆచార్యుల వారిలో తమ గురుదేవుడు శ్రీ ప్రభాకరులను దర్శించుకున్నారు. ఒకనాడు రామకోటయ్య గారు కృష్ణమాచార్యుల వారిని కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో
అరవిందులు రచించిన సావిత్రి అనే ఆంగ్ల పురాణ కావ్యాన్ని గూర్చిన ప్రసక్తి వచ్చింది. వారు దాన్ని ఒక మారు చూడవాలని తెప్పించి చూసి అది చూచి ఈ గ్రంథం చాలా క్లిష్టంగా రచించబడ్డదని దీన్ని అర్థం చేసుకున్న వారు లేరని వింటిని మనకి ఏమి బోధపడును. వాస్తవంలో రామకోటయ్య గారికి ఆంగ్లమున గల పరిచయం చాలా స్వల్పం. అప్పుడు ఈకే గారు, మీరు దీన్ని చదవటమే కాదు అనువాదం చేయగలరని నాకు తోచింది, ఆలోచింపక ఉపక్రమింపుడు అనగా విని రామకోటయ్య గారు ఆ గ్రంథాన్ని స్వీకరించి గ్రామానికి వెళ్ళారు. అరవిందుల సావిత్రి ఆంగ్ల పండితులకే దురవగాహమైన కావ్యం. విజయవాడలో నలుగురు ఆంగ్ల సాహిత్యంలో పిహెచ్డీ చేసిన వారు ఇట్లా ప్రశ్నించారు, మేము సావిత్రిని 10 మార్లు చదివాము, ఒక్క పేజీ కూడా అర్థం కాలేదు, మీరు ఏం చదివారు, మీరు తెలుగులో రాస్తున్నారు కదా. అప్పుడు రామకోటయ్య గారు వారికి ఇలా చెప్పారు, అసలు ఆంగ్ల భాష ఏమీ రానటువంటి గురుపాదులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సావిత్రిని ఇలా వ్రాయి అని నాకు చెప్పారు ఛానల్లో. ఆంగ్ల భాష కొద్దిగా వచ్చిన నేను అరవిందుని సావిత్రిని తెలుగులో రాశాను. అరవిందుని సావిత్రి ఇంగ్లీషు భాషా పాండిత్యానికి సంబంధించింది కాదు, వారి రచన వేదం వంటిది. ఆ వేద పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అరవిందుని ఆంగ్ల సాహిత్య భాగవతం సావిత్రి అర్థమవుతుంది. 1987 ఫిబ్రవరిలో శ్రీ రామకోటయ్య గారి ఆరోగ్యం చిత్రంగా దిగజారింది. గుంటూరులో ఎస్ రఘురామమూర్తి గారింట్లో మకాం. గురుదర్శనానంతరం 44 ఏండ్లకు ఈ విపరిణామం. ఈలోగా ఏ ఔషధము సేవించలేదు. గురుదేవులు శాస్త్రి గారి వల్లనే ఈయన కూడా ఔషధ సన్యాసమే. ఏవైనా చిన్న బాధలు సంక్రమించినా గురుతేజమే ఆయనకు రక్ష. అదే ఆయన జీవన సూత్రం. ఈ మారు తీవ్ర సుస్థిగా పరిణమించింది. దినదినము శరీర స్థితి దిగజారుతూనే ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత రక్తం కక్కువటం, ఊపిరి తీసుకోవటంలో ప్రయాస, ఏ రకమైన ఆహారం తీసుకోవటం మానేశారు. శరీరం మరీ శుష్కించిపోయింది. చుట్టూ ఉన్నవారికి ఏమీ పాల్పోవడం లేదు. ఆంధ్రదేశం నలుమూల నుండి జనం తండోపతండాలుగా చూడటానికి రావటం. ఇలా 20 రోజులు గడిచాయి. అట్టి సమయంలో శ్రీ అనంతకృష్ణ గారికి శ్రీ రామకోటయ్య గారి ఆరోగ్యం తొందరలో బయటపడగలరు అని ప్రార్థనలో తోచింది. అది అందరికీ ఎంతో ఊరట కలిగించింది. క్రమంగా ఆరోగ్యం కుదుట పడసాగింది. తాతగారికి తర్వాత ఒకరోజు అమ్మగారు అనగా పీకే గారి ధర్మపత్ని ఫోన్లో రామకోటయ్య గారితో మాట్లాడారు. ఆ రోజు కూడా నోటి నుండి రక్తం కక్కున్నారు. ఈ సంగతి తెలిసి ఆమె, ఏమిటి తాతగారు ఈ నాటకం, ఇక్కడి రండి అన్నీ సర్దుకుంటాయి అన్నారు. తెల్లవారగానే రామకోటయ్య గారు మరి ఇద్దరితో కలిసి విశాఖకు చేరి అమ్మగారి దర్శనం చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకే రామకోటయ్య గారికి పరిపూర్ణ స్వస్థత చేకూరింది. ఆ తర్వాత స్థిమితంగా వారిని అడిగితే ఏదో యోగక్రియ లోపల నడిచింది ఇన్నాళ్ళు. మాస్టర్ సివివి గారు లోపల ఏమి మార్పులు చేస్తున్నారో అది వారికే వదిలేద్దాం, వారి మహాయజ్ఞంలో మన సమిధలం అన్నారు. శ్రీ రామకోటయ్య గారి నోటి నుండి వెలువడేవి ఋషివాక్కులు సామాన్యుల్లో ఆలోచించి పలికేవి కావు. వారిలోంచి సంకల్పం వెలువడటమే కానీ వారికి ఒక సంకల్పం అంటూ ఉండదు. అణువణువున వారిలో ఉన్నది గురుదేవులు ప్రభాకర శాస్త్రి గారే. ఒకరోజు తాతగారు ప్రార్థన పూర్తి చేసుకుని భోజనం చేసేసరికి రాత్రి 9 గంటలు కావస్తుంది. ఆ సమయంలో ఒక ఆయన వచ్చి చాలా అదుర్తతో, తాతగారు మా అమ్మాయికి 8 ఏళ్ళు, వైద్యులు బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు, ఇప్పటికి 4 రోజులుగా బెజవాడ హాస్పిటల్లో ఉన్నాం, రోజు నెత్తులు సెలైన్ ఎక్కిస్తున్నారు, ఇక ఇంటికి తీసుకోపోమని చెప్పారు, మా అమ్మాయిని మీరే బ్రతికించాలి అన్నాడు. అప్పుడు తాతగారు వారితో, బాబు మీ అమ్మాయికి ఏ భయము లేదు, విభూతి ఇస్తాను, అది తీసుకొని వెళ్ళి పిల్లకు వీప్ మీద రాయి, నేను రేపొచ్చి చూస్తాను, ఈలోపే అంతా సర్దుకుంటుంది అని విభూతి ఇచ్చి పంపారు. మరుసటి రోజు తాతగారు బెజవాడ హాస్పిటల్కి వెళ్ళేసరికి పిల్ల చక్కగా పక్క పిల్లలతో ఆడుకుంటుంది. పిల్ల తల్లిదండ్రులు తాతగారికి నమస్కరించి, అయ్యా ఎంతో దూరంలో ఉండి మీరు ఆ క్యాన్సర్ను క్యాన్సిల్ చేశారు అంటూ ఆనంద భాష్పాలు దాల్చారు. ఆ అమ్మాయి ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంతో ఉంది. ఇలా ఎంతోమందికి తన విభూతితో సమస్యలను తీర్చిన రామకోటయ్య గారు చివరి స్థితిలో కూడా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. గురువుగారి జన్మదిన వర్ధంతి
ఫిబ్రవరి 7వ తేదీకి హైదరాబాద్ వస్తామని మాట ఇచ్చారు. ఆ కార్యక్రమం నిర్ణయమైంది. 16/1/91 ఉదయం 12:30 గల్ఫ్ యుద్ధం ప్రారంభమైన సమయం అందరూ ప్రేయర్ చేసుకున్నారు 30 నిమిషాల పాటు. ఆ యుద్ధం ముగిసి విశ్వశాంతి ఏర్పడాలని ఆ ప్రార్థన. ఆ యుద్ధ ప్రభావం రామకోటయ్య గారి శరీరం మీద కూడా ఉన్నది. అంతంత మాత్రంగా ఉన్న ఓపిక దిగజారి మరీ నీరసపడ్డారు. ఈ స్థితిలో హైదరాబాద్ ప్రయాణం దగ్గర పడింది. ఎంతమంది ఈ యాతన శరీరంతో దూర ప్రయాణం వద్దు అని అంటే తాతగారు సాధకులు శ్రద్ధాభక్తులతో పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఈ శరీరం ఎందుకున్నట్లు. మనమంతా మాస్టర్ అనే మహాయంత్రంలో బోల్టులు నట్టులు. వారేది సడలిస్తారో ఏది బిగిస్తారో మనకు తెలియదు కదా. పనికి రాకపోతే దాన్ని తొలగిస్తారు, కొత్తది వేస్తారు, ఇంతే కదా కథ అనేవారు. 7వ తేదీ గురుదేవుడు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి 104వ జన్మదిన వర్ధంతి. జనంతో హాలంతా కిటకిటలాడింది. ప్రేయర్ అయిన తర్వాత ప్రవచనం. ఆ రోజే ప్రభాకర స్మారక ఆవిష్కరణ సభలో రామకోటయ్య గారు ప్రసంగించాల్సి ఉంది, కానీ ఆయనకు ఓపిక లేక శాశీర్రావు గారిని వెళ్ళమన్నారు. తర్వాత ప్రార్థనానంతరం 1:30 యోగంపై వైశ్య హాస్టల్లో ప్రసంగించారు. 9వ తేదీ ఉదయం ప్రేయరు, మధ్యాహ్నం మెరిడియన్ ప్రేయరు చేయించారు. ఈ 3 రోజులు రామకోటయ్య గారు ఆహారం తీసుకోలేదు. ఏదన్నా తెచ్చినా వద్దంటమే. మధ్యాహ్నం శేషగిరిరావు గారి శ్రీమతి తెచ్చిన జావ రవ్వంత చవి చూశారు. అదే వారు తీసుకున్న తుది కబడం. రామకోటయ్య గారికి చిరకాలం నుండి గురుదేవుల సంతానం అందరూ ఉన్న చోట శ్రీవారి జన్మదిన వర్ధంతి జరపాలన్న కోరిక ఉండేది. ఈ మారు హైదరాబాద్ యాత్రలో ఆ కోరిక నెరవేరినందుకు చాలా తృప్తి వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో వారితో వారి అబ్బాయి సూర్యనారాయణ, బుజ్జి, సిహెచ్ రంగడు, రామానుజం గారి అబ్బాయి జిఎల్ కాంతారావులు ఉన్నారు. ఎంతోమంది పెద్దలు రామకోటయ్య గారికి స్టేషన్లో వీడ్కోలు ఇచ్చారు. రామకోటయ్య గారు మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఆ నలుగురి సాయంతో ఎట్లాగో రైలు బెర్త్పై ఆసీనులయ్యారు. రైలెక్కిన తర్వాత రామకోటయ్య గారు స్త్రీ సూక్తము, పురుష సూక్తము చదవమన్నారు. కూడా ఉన్నవాళ్ళను అది అయిన తర్వాత ప్రభాకర స్మారకలో ముందు శేషగిరిరావు గారి వ్యాసం చదవండి, ఆ తర్వాత మిగిలినవి చదవండి అన్నారు బుజ్జిని. రైలు పరుగులు తీస్తుంది, చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇవన్నీ వింటూ మౌనంగా పడుకున్నారు. మధ్యలో టైం ఎంతయిందండి, కృష్ణ దాటామా అన్నారు. ఇంకా లేదన్నారు. ఇంతలో రైలు నడికుడు చేరింది. పొడుగురాళ్ళ వచ్చే లోపాయ్ నిద్రలోనే ఆయన సిద్ధి పొందారని 7 గంటలకు తాతగారి కాళ్ళు చేతులు చల్లబట్టం, కదిలిస్తే లేవలేకపోవటం గమనించి గుర్తించారు. అప్పటిదాకా యోగంలో ఉన్నారనుకున్నారందరూ. పొడుగురాళ్ళలో కొందరు దిగి అక్కడున్న శేషారెడ్డి గారికి ఫోన్ చేశారు. ఆయనే అందరికీ వార్త చేరవేశారు. భోగినేని కనకయ్య గారు పంపిన కారు గుంటూరు స్టేషన్కు వచ్చింది. కూడా ఉన్నవారు శ్రీ రామకోటయ్య గారి దేహాన్ని కారులో ఉంచి చినకాకాను చేరుకున్నారు. ఎవరూ ఊహించని సంఘటన. అందరికీ ఆశ్చర్యం, దుఃఖం కలిగింది. ఆ సిద్ధపురుషుడు అదృశ్యమైనాడు. కాలం తిరిగే కొద్దీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరికీ పలుకుతున్నారన్న విశ్వాసం బలపడసాగింది. ఇలా వెలుగుల లోకాల్లోకి పయనించాడు ఆ రాజయోగి రామకోటయ్య.